రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మిరప పంట గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు చాలామంది రైతులు అయితే మనకు ఈ మిరప నాట్లు అనేది చాలామంది రైతులు వేస్తున్నారు. సో ఆల్రెడీ కొంత ముందుగా వేసుకున్న వాళ్ళు రైతులు కూడా ఉన్నారు. సో మనకు ఇప్పుడు నేనైతే ముందు దశలో అయితే నారు అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడైతే నా మిరప పంటకి రెండు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నానండి. సో ప్రధానంగా ఉన్న నా నారమడిలో మిరప నా పొలంలో ఉన్న సమస్య ఏంటంటే నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది. అది మైట్స్ అండి. సో పసుపు నల్లి అనేది ఎక్కువగా ఉంది. సో దానితో పాటు మనకు పురుగు సమస్య వచ్చిన లేదా చిగుళ్ళకు పురుగు సమస్య అనేది కూడా ఉంది. సో దాంతోపాటు మనకు కొమ్మెండు తెగులు అనేది కొంచెం కనిపిస్తుంది అక్కడక్కడ. సో అందుకోసమని మనం ఒక ఫంగిసైడ్ను అలాగే పురుగు కంట్రోల్ అయ్యే విధంగా దాంతోపాటు మనకు నల్లి కంట్రోల్ అయ్యే విధంగా అయితే కాంబినేషన్లో అయితే తీసుకురావడం జరిగింది ఈ స్ప్రేయింగ్లో అయితే. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అనేది నేను ఈ రెండో స్ప్రేయింగ్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే మన మిరప పంట అయితే ఈ విధంగా ఉంది. సో ఈ స్టేజ్లో మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ ఆకులు అనేది కిందకు ముడుచుకున్నాయి. సో ఇది ఎర్ర నల్లి పసుపు నల్లి విధంగా అయితే మనకు ఈ విధంగా ఆకులు అనేది కిందకు పడవ ఆకారంలో అయితే ముడుచుకురావడం జరుగుతుంది. సో దీనికి మనం కాంబినేషన్లో అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు సో మనకి ఈ నెక్స్ట్ ఈ నల్లితో పాటు మనకు ఈ కొమ్మెండు తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది మన మిరప పంటలో అయితే. సో దీనికి కూడా నేను కాంబినేషన్లో అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అయితే మనకు అక్కడక్కడ అక్కడో ఒక మొక్కకు అయితే కనిపిస్తుంది ఈ కొమ్మెండు తెగులు అయితే. సో నేను ముందు జాగ్రత్త చర్యగా అయితే ఈ కొమ్మెండు తెగులకు సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్స్ అయితే కాంబినేషన్లో అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో ఇందులో మనం మొదటి ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఈ నల్లికి అలాగే పురుగుకు సంబంధించి కాంబినేషన్లో అయితే మనం టాటా కంపెనీకి చెందిన నగాటా అయితే తీసుకురావడం జరిగింది. సో ఇందులో టెక్నికల్ వచ్చి మనకు ఇథియన్ అనేది మనకు 40% అలాగే సైపర్ మిత్ర అనేది మనకు 5% ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు అన్ని రకాల నల్లి నివారణకు ఈ ఇథియన్ అనేది కూడా మనకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో మనకి ఇందులో ఫాస్మేట్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది 40%. కాబట్టి మనకి ఈథేన్ అనేది ఫాస్మేట్లో ఉంటుంది కాబట్టి. సో దీని కాంబినేషన్లో మనకు పురుగు సమస్య అనేది ఉంది కాబట్టి సైపర్ మిత్రిన్ అనేది 5% ఈసీ రూపంలో ఉన్న అనేది ఈ నగాటాని అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ స్ప్రేయింగ్లో అయితే. సో ఇది మనకు రెండు రకాల నల్లికి కంట్రోల్ అవుతుంది, పురుగు సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరిగింది. సో మనకి ఇది 1 లీటర్ అయితే తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే మనం ఒక 15 ట్యాంకులు అయితే స్ప్రే చేస్తున్నాం. సో ఈ లీటర్ మనకు ఒక 850 రూపాయలు అయితే దొరకడం జరుగుతుంది. సో తక్కువ ధరలోనే మనం మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీని కాంబినేషన్గా అయితే మనం ఈ కొమ్మెండు తెగుల సమస్యకి అయితే ఈ కొట్టివ్వాలి కడ్జెట్ అయితే స్ప్రే చేయడం జరిగింది. ఇందులో మనకు సైమాక్సనిల్ అనేది 8%, అలాగే మ్యాంగో జబ్ అనేది మనకు 64%, డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు కొమ్మెండు తగులకు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ కాంబినేషన్లో అయితే నేను ఈరోజు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. సో నేను ఒక 600 గ్రాములు అయితే ఈరోజు ఈ కడ్జెట్ని అయితే తీసుకొని స్ప్రే చేశాను కొమ్మెండు తెగులకు. ఇది క్యూరేటివ్ ప్రివెంటివ్గా స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కడ్జెట్ అయితే. సో ప్రతి ఒక్కరైతే ఈ కొమ్మెండు తెగులు సమస్య ఉన్నవాళ్ళు దీనికి కూడా సమర్థవంతంగా వాడుకోండి. సో ఈ కాంబినేషన్లో అయితే నేను దోమకు అయితే ఈ కాంబినేషన్లో యాడ్ చేయలేకపోయాను. సో రెండు స్ప్రేయింగ్సే చాలా అనుకున్నాను. సో దోమకు కూడా యాడ్ చేసుంటే మంచి నివారణ అనేది రావడానికి ఆస్కారం ఉండేది. సో నెక్స్ట్ స్ప్రేయింగ్లో అయితే మనం దోమకు చేయాల్సి ఉంటుంది. ఈ స్ప్రేయింగ్లో మనకు ఈ తెగులు సమస్య అనేది యాడ్ చేసే తెగులు కాంబినేషన్లో కొట్టేటప్పుడు మనం ఎక్కువ టెక్నికల్స్ అయితే కలిపి స్ప్రే చేయకూడదు అనే ఉద్దేశంతో నేను తక్కువ టెక్నికల్ రెండు ప్రొడక్ట్లనే అయితే తీసుకురావడం జరిగింది. సో మనం రెండో స్ప్రేయింగ్కి అయితే మీరు ఈ దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే మీరు ఈ కాన్ఫిడార్ అయితే స్ప్రే చేసుకోండి. కాన్ఫిడార్ రిజెంట్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి. తామర పురుగు పోతుంది, అలాగే మనకు దోమ సమస్య అయితే కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే ఈ దోమ అలాగే తామర పురుగు ఉన్న వాళ్ళు ఆ కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోలో అయితే నేను ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం అనేది అందించడం జరిగింది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా యొక్క మిరప పంటలో అయితే రెండో స్ప్రేయింగ్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు వీడియోలో చూసిన మాదిరిగా అయితే. సో నేను టోటల్గా అయితే మనం 18 ట్యాంకులకు గాను నేను ఈ లీటర్ నగాటా అయితే తీసుకురావడం జరిగింది. సో మనకి ఈ లీటర్ నగాటా వచ్చి మనకు 800 నుంచి 850 రూపాయలు లభించడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు ఈ గడ్జెట్ అనేది కూడా మనకు 600 గ్రాములు వచ్చి మనకు 800 నుంచి 850 రూపాయల్లో లభించడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది. సో టోటల్గా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే మనకు ఈ 18 ట్యాంకులకు గాను మనకు 1600 నుంచి 1700 రూపాయలు అయితే ఖర్చు అవడం జరిగింది. సో తక్కువ ధరలోనే మనం రెండో స్ప్రేయింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఈ నల్లికి పురుగు సమస్యకి అయితే. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.